హాయ్ హలో వెల్కమ్ టు అవర్ చనల్ సైలెంట్గా కూల్గా కామ్గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు అక్కినేని నాగచైతన్య అటువంటి నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఎవరికి నమ్మాలి అనిపించదు వీరు విడిపోవడంతో ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు ఇక నాగచైతన్య మరోసారి ప్రేమల పడ్డట్లు తెలుస్తోంది స్వయంగా చేయి చేసిన కామెంట్స్తో ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు టాలీవుడ్లో క్యూట్ కపుల్ అనిపించుకున్నారు నాగచైతన్య సమంత వీరిద్దరు విడాకులు తీసుకోవటం ఇప్పటికీ నమ్మలేని నిజంగానే ఉండిపోయింది అసలు కూల్ కామ్ కామ్గా ఉండే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకు ంటే ఎవరికి నమ్మాలనిపించడం లేదు ఈ క్యూట్ కపుల్ కలిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు వీరు మళ్ళీ కలిసి ఉంటే బాగుంటుంది అని కూడా ఆశపడుతున్నారు అయితే ఈ విషయంలో ఎవరిదారి వారు చూసుకున్నారు చూడటానికి కామ్గా ఉన్న వీరి మధ్య అగాధం లోతుగానే ఉన్నట్లు తెలుస్తోంది దీనికి బెస్ట్ ఉదాహరణగా కరెంట్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి చంపుకునేంత కోపం ఉన్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది ఇక వీరు కలవటం జరగని పని అంటున్నారు కొందరు ఈ క్రమంలో నాగచైతన్య మళ్ళీ ప్రేమలో పడ్డారని న్యూస్ హల్చల్ చేస్తోంది మీరు మళ్ళీ ప్రేమలో పడతారా అని నాగచైతన్యకు ప్రశ్న ఎదురైంది దీనికి చైతు పాజిటివ్గా స్పందించారు తప్పకుండా ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగనుందో మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం మనం ప్రేమించాలి ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని చైతన్య వివరించారు విడాకులు అనౌన్స్మెంట్ తర్వాత నాగచైతన్యతో పాటు సమంత కూడా ఎక్కడికి వెళ్ళినా అవే ప్రశ్నలు ఏ సినిమా ప్రమోషన్కి వెళ్ళినా అవే మాటలు నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా లాల్సింగ్ చద్దా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు టీమ్ ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తను మళ్లీ సమంతతో విడాకులపై స్పందించక తప్పలేదు చేతు ఏమన్నాడంటే తప్పని పరిస్థితుల్లో విడిపోయాం ఇప్పుడు ఎవరి జీవితాలు వారు గడుపుతున్నా మళ్లీ ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది శామ్ చేసే ప్రతి వర్క్ని చూస్తూనే ఉంటా ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా అన్నారు అంతేకాదు మేం విడిపోయాకనా అవి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటి గురించి చర్చలేదు కానీ ఎప్పుడు అనౌన్స్ చేసిన విషయం గురించి అది కూడా మా విడాకుల గురించే మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇవే ప్రశ్నలతో వేధిస్తున్నారు దానివల్ల విసిగిపోతున్నా అని నాగచైతన్య అన్నారు మళ్ళీ ఇలాంటి ప్రశ్నలతో వేధించవద్దన్నారు శామ్ మాత్రం డిఫరెంట్ గా స్పందించింది కాఫీ విత్ లో భవిష్యత్తులో ప్రేమలో పడే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది ప్రస్తుతం వర్క్ ని ప్రేమిస్తున్నాను అనింది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది బ్యూటీ ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉన్నారు సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య సమంత గురించి వార్తలు మాత్రం వరదల్లా ఆగటం లేదు